अंदर की नमस्कार मुख्य मीडिया मुझे रावान कारण राष्ट्रव्याप्त दंगोटू नमोदाई केन्द्र एन कल संघा की फिर एन कल संघम यह दंगोटल निग्गदेलमनी एन अधिकारुलकु आदेश दाने भागंगा राष्ट्रव्याप्तंगा प्रक्रिया कोनसागुतू दोंगोट्लनोटी इंटिलो ओके डोर नंबर कड़ा 20 30 40 50 100 150 ओट्लु कड़ा वैएसआर पार्टी अक्रमंगा ओट्लनि चेर्पिंचुकुन्नारु ఇప్పుడు బిఎల్ఓలు వచ్చారు ఆ బిఎల్ఓలు ఎవరు గ్రామ వాలంటీర్లు సత్యవాలయం సిబ్బంది వాళ్ళు ఎక్కడ గాని ఈ ఎన్నికల ప్రక్రియలో అవగాహన లేదు అవగాహన లేనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి పెంచి మీరు ఎక్కడ గాని ఈ దొంగ ఓట్లు గాని చనిపోయిన ఓట్లు గాని ఎక్కడగానే మీరు రిమోట్ చేయొద్దండి మీరు దీని కాలయాపన చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు దాని భాగంగానే నిన్ననే ఇక్కడ చూశాం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ ఓటర్ వెరిఫికేషన్ లో నా ఓటు ఉండదా లేదని కూడా పోయి అక్కడ పరిశీలిస్తే భార్యది ఒకది ఇక్కడ భర్తది ఒకది ఇక్కడ కొడుకుది ఒకది ఇక్కడ ఈ విధంగా ఓట్లని కూడా చిల్లా సదరింగా ఆ ఓట్లని కూడా ఈ విధంగా ఈ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు అందుకే జగన్మోహన్ రెడ్డి నేను ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని అవినీతి చేసినా ఎన్ని భూకబ్జాలు చేసినా మధ్యాని విచ్చలవిడిగా దోసుకున్నా ఇసుకని మాఫీ చేసినా నేను గెలుస్తానని పదే పదే చెప్తున్నా అంటే ఈ రోజు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల ఓట్లు పైసలకు మరి దొంగోట్లు నమోదు చేసుకున్నాడు దాని మీ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి గాని కేంద్ర ఎన్నికల అధికారికి మేము మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఏమంటే ఎవరైతే మీరు బిఎల్ఓలుగా నియమించిన వ్యక్తులు వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి మేము అడిగినప్పటికి డబ్లింగ్ ఓట్లు ఉన్నాయి అయి మేము తొలగించేదానికి మాకు ఎలాంటి అరగత లేదు అది దానికి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గాని కలెక్టర్ గాని వాళ్ళే చూసుకోవాలి అంటున్నారు మరి ఈ ఓట్లు నా ఓటు సోమనాథ్ నగర్ లో ఉండేది మేము నా ఓటు తీసిపోయి తొలగించినారు తొలగించిన తర్వాత నేను ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన తర్వాత నా ఓటు రాణి నగర్ లో 8వ డివిజన్లోకి నా ఓటు మార్చారు నేను పంచాయతీలో నారాయణపురం పంచాయతీ 14 బూతులో నేను నా భార్య నా కొడుకులు మా కోడళ్ళు అందరూ ఉన్నారు మరి నా ఓటే తీసిపోయి అక్కడికి ఇదంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో అనుకూలంగా ఉండేవాళ్ళందర్ని కూడా మరి రామనగర్ కొగర్ని అరవింద నగర్ కొగర్ని ఆర్కే నగర్ గాని పాతూరు గాని ఆ విధంగా చిల్లాచదరంగా ఆ ఓట్లని కూడా ఎక్కడికక్కడ కేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఓట్లు అయితే ఖచ్చితంగా ఉండాయి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ ఓట్లని కూడా ఈ రోజు గల్లంతు చేస్తూ ఈ ఓట్లని కూడా ఎక్కడికక్కడికి మార్పులు చేస్తున్నారు దీనిపైన కేంద్ర అధికారులకు మేము ఒకటే ఫిర్యాదు చేస్తున్నాం దయచేసి ఈ ఎన్నికల్లో ఎవరైతే ఓటర్ల జాబితాకి సంబంధించిన సీనియారిటీల్ని ఆ ఓట్ల అవగాహన ఉండి ఎవరైతే ఇంతకుముందు గతంలో మరి టీచర్లు కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు దీన్ని పరిశీలించేవాళ్ళు దీన్ని తప్పకుండా మీరు ఎలాంటి ఎన్నికల అధికారి చెప్తా ఉన్నాం మీరు దీని మీద సరో చూపి దీని మీద దృష్టి పెట్టి మరి ఏక నిర్ణయంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు శ్రీకారం చుడుతున్నది కాబట్టి మేము ఈరోజు ఒకటే కోరుతున్నాం కేంద్ర ఎన్నికల సంఘాన్ని గాని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గాని మీరు మళ్ళా దీని పొడిగించి ఈ ఓట్లు నిగ్గదేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని కూడా మేము తెలియజేస్తూ
మరి ఓట్లన్నీ కూడా ఏ బూత్లో కుటుంబ సభ్యులన్నీ కూడా ఒకటి బూత్లో ఉండేటగా మీరు చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పచ్చాన వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు ఎవరోతే గామ వాలంటీర్ గాని మరి ఏ గామ సెక్రటరీని గాని దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మాత్రమే పని చేస్తున్నారు వాళ్ళు భయపెడుతున్నారు భయాందోళన చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు పాపం 5000కి ఇస్తే మీ ఉద్యోగం పీకేస్తాం మేము చెప్పినట్టుగానే చేయాలి మీరు పత్తి ఇంటికి పోయి మీరు వైఎస్ఆర్ తెలుగుదేశమా జనసేన బీజేపీయా కాంగ్రెసా మీరు కనుక్కొని ఎవరోతే వైఎస్ఆర్ మద్దతుదారులు అంటే వాళ్ళు ఆ బూతులేనే ఓట్లు ఉండిస్తున్నారు లేని పచ్చాన వీళ్ళు ఎవరైతే జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ అంటే వాళ్ళ ఓట్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు దీన్ని దృష్టి పెట్టమని ఎన్నికల అధికారులకి మేము ఈరోజు తెలియజేస్తున్నాము వైఎస్ఆర్ పార్టీకి దాని భాగంగా వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు వందినా ఎన్ని రకాలుగా నువ్వు ప్రణాళిక సృష్టించినా ఎన్ని రకాలుగా నువ్వు ఇబ్బంది పెట్టాలన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం నారా చంద్రబాబు నాయుడు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకునేది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు మరి ఉమ్మడిగా కార్యక్రమాలు కూడా తీసుకొని మీ అరాజకాలను అవినీతిని కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉంటారని కూడా తెలియజేస్తూ రెండోది ఈరోజు చాలా చాలా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు సద్దల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు అంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో కూడా ఈ విధంగా ఎవడు మాట్లాడలా మీరు వచ్చి 4.5 సంవత్సరంలో అవుతున్నది అధికారంలోకి వచ్చి కొన్ని పార్టీలు మా పార్టీ దాదాపు 40 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో మరి తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నది ఎప్పుడు గాని మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి కీర్తి శేషులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నా మర్రి చెన్నారెడ్డి ఉన్నా ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నా మరి పివి నరసింహారావు గాని మరి ఆఖరికి మన నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎవరు ఇంత షార్టిస్ట్గా పనిచేయలా ఏక నిర్ణయంతో ఎవడు పనిచేయలా ఎవడు ఖర్చుపూర్వ రాజకీయాలు చేయలా ఒక్క జగన్మోహన్ రెడ్డే చేస్తున్నాడు ఇది మంచిది కాదు ఇది మీ పార్టీకి ముప్పు మీ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అవినీతిలో కూరకుపోయిన పార్టీ మీది 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు మీరు 11 షార్ట్షీట్లు ఈడీ షార్ట్షీట్లు వేసుకొని దాదాపు 3000 చిల్లర పైచిలుకు వాయిదాలు పోకుండా ఎగరగొట్టిన వాళ్ళు మీరు మీరా నీతి నిజాయితీ గురించి మాట్లాడేదే మీరా అక్రమముల గురించి అవినీతి గురించి మాట్లాడేది ఎన్నికి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇసుక మాఫియా మద్యం మాఫియా అమరావతి సర్వనాశనం చేసినారు పోలవరం సర్వనాశనం చేసినారు రైతాంగాన్ని సర్వనాశనం చేసినారు అదేవిధంగా బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను మైనార్టీ కార్పొరేషను ఈ కుల సంఘాలు కాపులు బ్రాహ్మణులు ఈ కులాలన్నీ కూడా సర్వనాశనం చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ కదా మీరు మాట్లాడతారా ఎవరికి ఏం చేశారు ఎవరికి ఏం ఒరగబెట్టారు ఎవరికి ఏం ఇరగదీశారని కూడా మీడియా రావు అరుగుతూ సద్దల రామకృష్ణారెడ్డి గారు మరి పురంధేశ్వరి గారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆయమ్మ ఈరోజు మీ యొక్క మధ్యలో ఏ విధంగా కుంభకోణంలో జరిగింది రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది పర్యటించి ఆయన యొక్క పార్టీ అధ్యక్షురాలుగా అమ్మ ఈరోజు మరి కేంద్రానికి కానీ కోర్టులకు కానీ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసే హక్కు అరగతుంది మీరు ఒక ఆడపడుచుని నోటుకొచ్చినట్టు మాట్లాడతారు మా తెలుగుదేశం నాయకుల్ని మాట్లాడతారు జనసేన వాళ్ళని మాట్లాడతారు అంటే మీరు దొంగతనం చేయొచ్చు మనుషులను హత్య చేయొచ్చు మానభంగాలు చేయొచ్చు విచిత్రహితంగా చేయొచ్చు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడవచ్చు ఏమి చేసినా కళ్ళు కనపడలేదు చెవులు వినపడలేదు లెక్కన ఉండాలా అంటే
ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, రాజారెడ్డి రాసిన రాజ్యాంగం కాదు, ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇక్కడ జరగాలనే గాని రాజారెడ్డి పరిపాలన కాదు. మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి అభివృద్ధి చేసిన రాష్ట్రం స్వతంత్రం వచ్చి మరి దాదాపు 70 సంవత్సరాలు వచ్చి పైసలకైనా కూడా ఏక నిర్ణయాలు ఎవరు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేస్తున్నాడు. ఇది ఎవరోతే ఇంగోహను తీసి పాత పెట్టాలనే గుంతలో మీరే పాతకపోతారు, ఆ గుంతలో మీరే పడతారు. అది దగ్గరే ఉంది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కూడా ఏదో చూస్తున్నారని కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ ఓట్ల ఎల్వోల్కి అవగాహన లేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ ఓట్ల ఎరిఫికేషన్ మొదలు పెట్టాలని కూడా ఈ ఓట్లని మరి దానికి సీనియారిటీలు ఎవరోతే గతంలో ఈ ఓట్లని పరిశీలించేవాళ్ళు వాళ్ళని ఎన్నిక చేయాలని కూడా మీడియా దొరకకుండా మరి డిమాండ్ చేస్తున్నాం.